సార్, పవన్ కళ్యాణ్ సార్, మేము మీకు చెప్పగలిగింది ఒకే ఒక మాట, మాకు స్థానికంగా డాక్టర్ హరిప్రసాద్ గారు, రిటైర్డ్ ఆఫీసర్ కృష్ణయ్య గారు, మా వన్నమ మేడం గారు చాలా అందుబాటులో ఉంటూ మా మాసి కృష్ణమూర్తి గారు మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి జనసేన పార్టీ తరఫున మేము హృదయపూర్వకంగా మీ సమక్షంలో చెప్పాలని ఒక కోరిక మాకు. నేను మార్నింగ్ మా స్నేహితుడు, 1 మినిట్ సార్, ఎక్కువసేపు మీ టైం తిన్నాం, వస్తూ ఉంటే మా ఫ్రెండ్ ఒక అతను, ఎక్కడ పోతున్నావు, నేను ఒక అతను ఫ్రెండ్ చేసి మా దగ్గర పవన్ కళ్యాణ్ సార్ని కలవడానికి పోతున్నాము, వస్తావా అని మా ఫ్రెండ్ ఒకటి అతను పక్కన నవ్వి, ఆడ పోయి చేసేది ఏముండదు అన్నాడు. సరే ఒకే సమాజం చెప్పిన అతనికి, టుడే న్యూస్ పేపర్ ఈజ్ టుమారో బెస్ట్ పేపర్. 2012 మీ నాయకుడు పరిస్థితి ఏంటి, 480 రోజులు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు లేడు, ఆయన ఇన్సైడ్ ఉన్నాడు. ఆ రోజు మీ ఆత్మస్థైర్యం ఏంటి, మీ పరిస్థితి ఏంటి? ఓకే, 2014 రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరుగిన నాయకుడని ఒక ప్రచారం ఉంది. వాళ్ళ సొంత భార్య గారైన శ్రీమతి విజయలక్ష్మి విశాఖపట్నంలో ఓడిపోయి ఇచ్చిన రోజు మీ పరిస్థితి ఏంటి? 2018 సొంత కడప జిల్లా సొంత చిన్నాయన వివేకానంద రెడ్డి గారు ఒక బీటెక్ రెవెన్యూ సాధారణ ఈదులో తిరిగే ఒక వ్యక్తి చేతిలో స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోయినాడు. ఇవన్నీ మీకు గుణపాఠాలు కాదా? మా నాయకుడు ముఖ్యమంత్రి వారసుడు కాదు, ఆయనకి 1,000 కోట్లు 1,00,000 కోట్లు ధనము లేదు, ఆయన ఏదో వాళ్ళ తండ్రి గారు ఒక సాధారణ పోలీస్ ఆఫీసరు, వాళ్ళ అన్నగారు సహాయ సహకారాలు ఎంత ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఆయనలో ఉన్న ఆత్మస్థైర్యము, దొమ్మ ధైర్యము ఇంత పార్టీని నడిపిస్తుంది. 151 మంది ఎమ్మెల్యేలు ఆ పక్క ఉండారని తెలిసి కూడా ఆయనకు ఎలాంటి ఆదరణ లేకపోయినా కూడా ఆయన ఈరోజు తిరిగి ఈ దౌర్జన్య ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి రాయలసీమ గడ్డలో, ఇది రాయలసీమ గడ్డ, కడప జిల్లాకు వచ్చి నిన్న మొన్న 1వ తారీఖు కడప జిల్లా, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా, దాని పేరే వైఎస్ఆర్ జిల్లాను మార్చేశారు. ఆ జిల్లాలో వచ్చి సమస్య నేను ఉన్నాను, మీరు భయపడొద్దు, జగన్మోహన్ రెడ్డి కాదు, ఇటువంటి వాళ్ళతో అన్యాయం జరిగితే నేను పోరాడతానని మనకు అందరికీ బ్రతికిపోయాడు. అంతకన్నా ఏమి కావాలి? సో కాబట్టి ఈరోజు 151 సీట్లు ఉన్నాయని మీరు తొత్తరపడి మాట్లాడద్దునైనా, రాబోయే 2024 మీ బతుకు ఎలా ఉంటుందో తెలీదు, మనోడు ఏడంటో తెలీదు. కాబట్టి ఈరోజు మేము ఉండకపోవచ్చు మాకు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టండి, 2014 మిమ్మల్ని ఇంటి పంపించడానికి మేము కారకుడు. 2019 మమ్మల్ని మోసం చేసిన నాయకుడు ఇప్పుడు ఈదులు తిరుగుతున్నాడు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకో ఆయన నీతి జాయితీ ఉంటే ఈ పరిస్థితి గతిపెట్టినది ఆయనకు. సో మేము గెలవలేకపోయినా ఎదుటోడిని ఓడించడానికి ఇంతకాలం ఉపయోగపడినాం, భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ గెలుపు మాకే ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా తాత్కాలికాన్ని చూసుకొని విరవీగొద్దు. పెద్ద పెద్ద నాయకులు ఈ భారతదేశంలో ఓటమి పాలైనారు, గెలిచి ఉన్నారు. సో కింద అప్పటి నుంచి ఉంటాయినారు. 2, మా హరిప్రసాద్ గారు నమస్కారాలు, ఒక్క మాట చెప్తా ఇస్ సార్, మీరు స్పీకర్గా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతిరోజు అసెంబ్లీ చూడాలంటే మాకు ఎంతో ఇష్టంగా ఉండేది. ఎందుకంటే మీరు నడిపినటువంటి ఆ విధానం, మీరు నడిపిన విధానము, మీ స్టైలు, మీ వ్యవహార శైలి, నేను దాదాపు మేము చాలా మందిని చూసాము స్పీకర్గా, ఎక్సలెంట్ సార్. మీరు మా గురువు గారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉండి మీ తెలివితేటలు, మీ ముందు చూపు, మీ ఆత్మస్థైర్యం అంతా ఆయనకి ఇచ్చి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేదానికి మీరు ముందు చూపుతో ప్రవర్తించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు తీసుకుంటాను. చివరికి ఒక మాట పనుగలేదు సార్, మీరు ఎక్కడ పోయినా సమస్య పరిష్కారం ఉంటుంది, అది మీకు తెలిసే జాగ్రత్త తెలుసు. పవన్ కళ్యాణ్ సార్, మదీనా మెడికల్ కాలేజీలో ఎంతో లిటిగెంట్ సమాచారం, అది మీరు వచ్చారు సబ్జెక్ట్ ఎత్తుకున్నారు, డాక్టర్ అంత పెద్ద హ్యాపీగా ఉన్నారు, ఏ సమస్యను వద్దాన అంటే చెప్పనే అవసరమే లేదు సార్. కిడ్నీ బాధితులు ఉందా, వాళ్ళే కాదు ఈ రాష్ట్రంలో దేశంలో ప్రతి ఒక్కరికి మీకు శిరస్సు పోయి నమస్కరించాలా, కిడ్నీ జబ్బు అనేది సామాన్య జబ్బుగా వస్తుంది, దాని ముందు చచ్చిపోవడం మీరు, గుండెపోటు వస్తే క్షణంలో చచ్చిపోతాం సార్ హ్యాపీ, కిడ్నీ జబ్బు వస్తే నాయన అది డాక్టర్కి తెలుసు, అప్పటి నోటికే మాత్రం తెలుస్తుంది, కిడ్నీ జబ్బుగా రాకూడదు సార్, హార్ట్ అటాక్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి. 15 నిమిషాల్లో నీ కథ అయిపోతుంది, ఇది ఒక డయాలసిస్ అంటే అయిపోయి సార్, దాన్ని మీరు పరిశీలించు సార్. నిజంగా నేను కూడా నాకు ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు కిడ్నీ డాక్టర్ని చూపించాను, చేపించినాను,
ఆ ఘోరము ఆ బాధ ఉండకూడదు సార్. సో ఆ విషయంలో మీరు పరిశీలించారు, మీకు ఎప్పటికీ ఎప్పటికీ ఈ ప్రజలు మీకు ఉంటారు. ఇంకొక మాట సార్, మీరు ఏ సమస్య మీరు వీలుంటే ఒక అవకాశం ఆ కోర్టు ఒక్కసారి వచ్చి చూసుకోండి. మా తిరుపతి కోర్టు కాదు, ఈ రాష్ట్రంలో 80% కోర్టు ప్రాబ్లమ్తో ఉన్నాయి సార్. బాత్రూమ్స్ ఉన్నాయి సార్, మెయిన్ బాత్రూమ్స్. బాత్రూమ్ ఇప్పుడు రోజుకు మాకు ప్రతి ఒక కోర్టుకు ఒక బ్యాంక్ అకౌంట్లో లింకేజ్ ఉంటుంది. ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం 15 నుంచి 20 లక్షలు డిపాజిట్ ఉంటుంది సార్. ప్రతిరోజు న్యాయవాదులు కక్షిదారులు డిపాజిట్ చేస్తుంటారు సార్. ఒక్క బకెట్ నీళ్ళు పోయారు సార్. అక్కడ లాయర్ల పరిస్థితి అంతే, క్లయింట్ పరిస్థితి సార్. ఒక ఆడ వస్తుంది పరిగెత్తుంది, నాయనా అంటది, చెప్పుకోలేదు, ఎడికి పోవాలంటే చెప్పదు, నాయనా అంటది. మేము పార్వం అమ్మమ్మ అటు బొమ్మ తల్లి ఇట్లా చూస్తుంది పరిస్థితి. అంత దారుణం అంటే సార్, మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాత్రూమ్ చూడు, రెండు 10 గంటలకు 1 గంట అయితే సార్ ఇంకా చూడు, ఆ రోడ్లనే అడుగు పెట్టలేము, జామ్ అయిపోతుంది రోడ్లు. కాబట్టి తమ్మూరు ఒక్కసారి అవకాశం ఉంటే మా హరిప్రసాద్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఒకసారి విజిట్ చేస్తే రాష్ట్రంలోనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. మాకు చూడండి చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దయచేసి పవన్ కళ్యాణ్ సార్ ఒకసారి చూడండి, దయచేసి ఒక్కసారి ఈవినింగ్ లోపల ఏదో టైంలో స్టేట్ అట్నే అలర్ట్ అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మనోహర్ సార్ నమస్కారం, థ్యాంక్ యూ. హరిప్రసాద్ సార్ మా కృష్ణయ్య సార్, ఇక్కడ కనబడలా, మా వర్ణ మేడం, మా కృష్ణమూర్తి సార్, మా భార్గవ, పల్గుణ కుమార్, వీళ్ళంతా వీర సైనికులు సార్. మేమంతా యాక్టింగ్ సార్, తమరు వచ్చారని వచ్చిన వాసన పనులంటే మాకన్నా వీళ్ళంతా వీర విధేయులు. మేమేమంటే ఆడ పని చేస్తాం, పని ఉంటే డబ్బు ముఖ్యమో, పవన్ కళ తర్వాత చూద్దాం సినిమా పోతూ ఉంటాము. సో వీళ్ళందరికీ మనం ఉంచుకుని తెలుగుంటూ మీకు సెలవు తీసుకున్నాం. నమస్కారం, నమస్కారం, నమస్కారం. ఒక్క నిమిషం నేను ఒకే నిమిషం నీకు మాత్రం భార్గవ, ఎందుకంటే ఆనేసి కాబట్టి సారంలో ఉన్నాయి. నాకు 1 మినిట్ కన్నా ఎక్కువ తీసుకోదు యోగానంద, 1 మినిట్ అని 10 నిమిషాలు చెప్పినాడు. కానీ సార్ని ఇన్వైట్ చేశాడు కోర్టుకి, చూడాల్సిన కోర్టే. ఎక్కడ ఫ్యాన్ జడ్జి పడుతుందని ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు సార్. నేను యువ న్యాయవాదిని సార్. నేను 2016లో నేను ఇక్కడ ప్రాక్టీస్కి వచ్చినాను. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు అంటే యువత వచ్చిన తర్వాతనే ఇన్కమ్ రాదు సార్, మాకు ఇన్కమ్ రాదు. ఒక సీనియర్ న్యాయవాది గారు పనిచేయాలంటే వాళ్ళు ఇస్తారు, పని చేస్తే ఇస్తారు, ఎవరో తెలియదు. కానీ రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి 100 కోట్లు లాయర్కి ప్రకటించింది. దాని గురించి కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి సార్. యువతకు కొంచెం బుక్స్కు ఫండ్స్ ఇస్తారు సార్. ఆ ఫండ్స్ కూడా మీరు చూసి సంక్షేమ పథకాలు ఉన్నాయి కొన్ని, ఆ పథకాలని యువతకి కల్పించే విధంగా చూడాలా. ఇంకొక విషయం సార్, తిరుపతి పట్టణంలో కోర్టు వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. చిన్న చిన్న కోర్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దగ్గర దగ్గర రోజుకి 10,000 మంది విజిట్ అవుతారు సార్ కోర్టుకి. మండే టు ఫ్రైడే 10,000 నెంబర్స్ డైలీ వస్తూ ఉంటారు సార్. పార్కింగ్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న చిన్న కోర్టులు. కానీ మీరు మా యోగానంద సార్ గారు చెప్పినట్టు మీరు కోర్టుకు వచ్చి సందర్శించగా జన సైనికుడిగా న్యాయవాదిగా నా యొక్క విన్నపం సార్. ఇంకొక విషయము యువత కొన్ని సమస్యల వల్ల ఫీల్ అవుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారంటే కొంతమంది కక్షిదారులకి మీద కేసులు పెడుతున్నారు. ఐ మీన్ పార్టీలో పనిచేసినటువంటి నాయకుల మీద కేసులు పెడుతున్నారు సార్. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీరు ఖచ్చితంగా లీగల్ సెల్ అనేది ఒక అపాయింట్ చేయాలా. అపాయింట్ చేసిన తర్వాత మా ఫోన్ నెంబర్ కానీ ఎనీవే ఎవరో ఒకరికి ఇవ్వాలా. ఇచ్చిన వెంటనే మాకు విజిటింగ్ కార్డ్స్ అనేవి మేము ఏర్పాటు చేస్తున్నాము సార్. నేను ఆల్రెడీ మీ మెయిల్ పెట్టున్నాను సార్. నేను పర్సనల్గా 2 టైమ్స్ కలిసినాను. నా యొక్క విధి విధానాలు సరిలేక నేనే రాలేకపోయాను. అప్పట్లో నేను మీరు అపాయింట్మెంట్ ఇచ్చినారు నాకు, ఇచ్చినా నేను రాలేకపోయినాను, సమ్ ప్రాబ్లమ్స్. కానీ వైసీపీ నాయకుల దాడుల మీద ఇచ్చలవిడిగా జరుగుతున్నాయి. కానీ మీరు సందర్శించాల్సినవి చాలా ఉన్నాయి. ఇది మాట్లాడేటువంటి సమయ భావన కాదు. నేను వస్తాను, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను మాట్లాడుతాను పర్సనల్గా. నేను 28 పేజీలు నేను లెటర్ రాసుకోవడానికి మీ దగ్గరకు వచ్చేదాన్ని. 28 పేజెస్ భారతదేశం మీద మొత్తం మీద న్యాయ వ్యవస్థ సక్రమంగా జరగాలంటే అది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలా.
ఈ మొన్న జరిగిన ప్రియాంక రెడ్డి హత్య కేసులో ఎందుకు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడం లేదో తెలియదు. జీరో ఎఫ్ఐఆర్, జీరో ఎఫ్ఐఆర్ నువ్వు ఇచ్చితే ఇక్కడ కూడా అలానే ఉంది సార్. ఎఫ్ఐఆర్ ఇచ్చుకోమన్నామనుకో, ఇక్కడ మా కేసు కట్టండి అని అడిగినామనుకో మీ వకీలు తెచ్చుకోపోమంటారు. పోలీసు వ్యవస్థ చాలా దారుణంగా ఉంది సార్. పోలీసు వ్యవస్థ మీద మీరు ఖండించాలి. మీరు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. చేశాడు యోగానంద్ గారు. ఒకసారి మీరు సార్ మళ్ళా